नमस्ते नेनु मी जेके वेलकम टू हासा टीवी। नागार्जुन सागर लो बुद्धवनम कु रहदारी विस्तरिंचडंतो पाटु हैदराबाद कु नागार्जुन सागर इदि नेशनल हाईवे कु मोक्षं लभिंचिनट्टैंदि। आ विवरालनु ई वीडियो द्वारा पूर्तिगा विवरिस्तानु। वीडियो चिवर दाका चूसी ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్। నాగార్జున సాగర్ లోని బుద్ధవనం పుణ్యమాని హైదరాబాద్ నాగార్జున సాగర్ రహదారి విస్తరణకు మోక్షం లభించింది। బౌద్ధ పర్యాటక ప్రాంతాల సమగ్ర అభివృద్ధిలో భాగంగా ఈ అంతర్రాష్ట్ర ప్రధాన రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించాలని తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అయితే ఇటీవల అధికారులను ఆదేశించడం అయితే తెలిసిందే। దీంతో అధికారుల్లో కదలిక మొదలైంది। प्राइवेट एजेंसी द्वारा डीपीआर समग्र प्रोजेक्ट निवेदिकनु सिद्धं चेशारु। तर्वात निधुलु केटायिंचि पनुलु प्रारंभिस्तारु। वीटिलो 7 मीटर्लु वेडल्पु उन्नटुवंटि रोड्डुनु कृष्णा पुष्करल वेळ 2016 लो 10 मीटर्लु अंटे रेंडु वरुसलुगा वेडल्पुगा विस्तरिंचारु। इप्पुडु नालुगु वरुसलु अंटे 16 मीटर्लुगा दीन्नि वेडल्पु चेयनुन्नारु वैडिंग चेयनुन्नारु। ఈ సాగర్ రహదారి విస్తరణపై అధికారులు 2 ఏళ్ల క్రితమే అంచనాలు రూపొందించారు। ఇరువైపులా ఉన్నటువంటి కృష్ణ తాగునీటి పైప్లైన్ కారణంగా రోడ్డు విస్తరణ ఈ యొక్క సాధ్య సాధ్యాలపై ఆర్ఎన్బి మహానగర జలమండల అధికారులు అయితే సంయుక్త సర్వే చేశారు। యాచారం మండలం తక్కిళ్ళపల్లి మినహా మిగతా చోట్ల 4 వరుసలుగా విస్తరించనుంది ఈ రోడ్డు ఈ విధంగా గుర్తించారు। ఆ సర్వేలో పాల్గొన్నటువంటి డీఎల్ మరియు ఆర్ఎన్బి అధికారులు నేషనల్ హైవేస్ అధికారులు కూడా ఈ విషయాన్ని చెప్పారు। ఇబ్రహీంపట్నం మండలం ఉప్పరిగూడ యాచారం మండలం గంగల్ మరియు మంచాల మండలం అగాపల్లి వద్ద ఈ అండర్ పాస్ రోడ్డు నిర్మించాలని అయితే నిర్ణయించారు। ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా పైప్ లైన్ ఉన్నటువంటి బైపాస్ రోడ్డు ఈ జలమండల ఆధీనంలో ఉంది। మొత్తం రహదారి 4 వరుసల అభివృద్ధికి 300 కోట్లు అవసరమవుతాయని ప్రాథమిక అంచనాను ప్రభుత్వానికి అందజేశారు। నిధుల కొరత మరియు ఈ డిపిఆర్ ను సిద్ధం చేయలేదు నిధుల కొరత వల్ల ఈ ప్రతిపాదనకే కొన్ని రోజులు అది పరిమితమైంది। ఇప్పుడు మొత్తం దీని సిద్ధం చేయడంతో పాటు ప్రతిపాదనలకు ఇక రెడీ అయ్యింది। ప్రస్తుతం హైదరాబాద్ నుంచి మాల్ వరకు 60 కిలోమీటర్లు ఈ సాగర్ రహదారి ఈ రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉంది। మిగిలిన రహదారి ఈ యొక్క నల్గొండ జిల్లాలో ఉంది। నగరంలోని ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ అంటే బెంగళూరు వరకు 6 వరుసలుగా ఇక్కడి నుంచి ఇబ్రహీంపట్నం వరకు 4 వరుసలుగా ఈ రహదారి అనేది ఉంది। ఇక దీన్ని ఇబ్రహీంపట్నం నుంచి సాగర్ వరకు 4 వరుసలుగా విస్తరించి మధ్యలో ఈ విభాగనిని డివైడర్ ని ఏర్పాటు చేస్తారు। ఈ పనులు కొత్తగా చేపట్టాల్సి ఉంది। ఇక ఈ సాగర్ రహదారి విస్తరణకు డిపిఆర్ రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు అధికారులు కూడా వివరించారు। విస్తరణ పనులు హైవేస్ అథారిటీ అధికారులు అంటే ఎన్హెచ్ఏ అధికారుల ద్వారా చేయిస్తారా లేక ఆర్ఎన్బి అధికారుల చేయిస్తారా అనేది ఇంకా కొంత స్పష్టత కాలేదు। అయితే ఎట్టకేలకు ఈ నాగార్జున సాగర్ లో ఉన్నటువంటి బుద్ధవనానికి ఈ రహదారి వేయడం వల్ల ఈ మాల్ దగ్గర నుంచి గాని ఇక్కడ నాగార్జున సాగర్ నుంచి హైదరాబాద్ రూట్ లో 4 వరుసల రహదారి నిర్మించేటువంటి భాగ్యం కలిగింది। దీనికి ప్రజలు కూడా ఎంతో సంతోషిస్తున్నారు। అది ఫ్రెండ్స్ ఈ నాగార్జున సాగర్ నుంచి ఈ యొక్క నా హైదరాబాద్ వరకు ఈ బుద్ధవనం పుణ్యమాని ఏర్పాటు చేయబోతున్నటువంటి ఈ యొక్క రహదారి విషయం। మరొక అంశంతో మళ్ళీ మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్। జై హింద్।